అంటే ఇప్పుడు టీం అని చెప్పని నేను ఎందుకు స్పెసిఫిక్గా అడుగుతున్నా అంటే, ఆటా సందీప్ అనే పేరు అందరికీ తెలుసు. మీరు ముందుండి మీ వెనక మీరు అట్లా ముందు నిలబడడానికి చాలామంది సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేస్తేనే మీరు ఇన్ఫ్రంట్. సో వాళ్ళందరి గురించి ఎవరికీ తెలియని విషయాలు ఏమన్నా నా టీం గురించి చెప్పాలంటే అండి, ఒక్కొక్కరికి ఒక టాలెంట్. ఇప్పుడు యాజ్ అ మాస్టర్గా దాన్ని నేను గ్రాస్ప్ చేయగలను ఎవరికేం టాలెంట్ ఉందని. స్వస్తిక్ వచ్చేసి డాన్సరు, వెరీ గుడ్ డాన్సర్, కామన్ డాన్సర్ బాగా చేస్తాడు, అన్నీ కామన్. కానీ తన స్పెషల్ యాక్ట్ ఏంటంటే హోవర్ బోర్డ్ మీద డాన్స్ చేయగలుగుతాడు. ఓకే, సెగ్వే మీద. ఓకే, నాకు తెలిసి అది ఫస్ట్ టైం ఇండియాలో, లేకపోతే అబ్రాడ్లో చాలామంది చేశారు. అవును, కానీ అబ్రాడ్లో కూడా గర్ల్ అండ్ బాయ్ది కొరియోగ్రఫీ ఎవరు చేయలేదు. సో ఇట్స్ అన్ ఇంటర్నేషనల్, ఫస్ట్ టైం నేను చేశాను కొరియోగ్రఫీలో చేశాను సింగపూర్లో. మేల్ అండ్ ఫీమేల్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ యాక్ట్, హోవర్ బోర్డ్ యాక్ట్ కొరియోగ్రాఫ్ చేశాను. దానికి దానికి నేర్చుకోవడం చాలా కష్టం, నడపడమే కష్టము, కానీ దాని మీద డాన్స్ ఇంకొక అమ్మాయిని లిఫ్ట్ చేస్తూ ఇట్లా వేస్తే గబుకుని పడ్డారంటే పళ్ళు రాలితే ఇబ్బంది లేదు. ఏదైనా కాలు ఇరిగితే, కాలు ఇరిగినా ఏం చేసినా చాలా ఇబ్బంది. కొన్నిసార్లు ఓవర్ బోర్డ్ పేలిపోయి కాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇవన్నీ రిస్క్ చేసుకుని తీసుకుని సో డెడికేటెడ్గా నేర్చుకున్నాడు. నౌ వీ కాల్ హిమ్ యాజ్ హోవర్ బోర్డ్ స్వస్తిక్ అంటాం మేము. వాడు బర్త్డే వచ్చినా సరే హోవర్ బోర్డ్ కేక్ చేపించడము, ఇట్లాంటి కొన్ని సిల్లీ థింగ్స్ చేస్తూ ఉంటాం. బట్ వెరీ గుడ్, చాలా డెడికేటెడ్ పిల్లోడు, మంచోడు చాలా. అండ్ సీను వైజ్గా వస్తే వెరీ మెచ్యూర్డ్ స్కిల్స్ ఉన్నాయి. ఓకే, తను కొరియోగ్రాఫర్కి ఉండే స్కిల్స్ అన్నీ తనకు ఉన్నాయి. జడ్జ్ చేస్తాడు అంటే తను ఇంచుమించుగా లైక్ 100% నేను ఆలోచిస్తాను కదా, అందులో 80% రీచ్ అవ్వగలుగుతాడు నా ఆలోచనకి. అంటే అందుకనే రైట్ హ్యాండ్ అన్నాను. రైట్ హ్యాండ్, ఓకే, ఎవ్రీథింగ్. అంటే నేను ఒకవేళ సందీప్ అన్న లేకపోయినా, సందీప్ లేకపోయినా అక్కడ హీ కెన్ మేనేజ్. సో దట్ ఈస్ శ్రీనివాస్, ఓకే, వెరీ గుడ్ టాలెంటెడ్. అండ్ ఇంకా నా వైఫ్ వస్తే తను ఎవ్రీథింగ్, షీఈ్ ఆల్సో అ డాన్సర్, షీఈ్ ఆల్సో అన్ ఆర్టిస్ట్, ఆల్మోస్ట్ బిహాఫ్ బెటర్ హాఫ్ కాబట్టి తను తనకి అన్నీ తెలుసు. అండ్ షీల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. తను ఏంటంటే ఒక మదర్ లాగా ఉంటుంది అందరితో, తను ఎవ్రీథింగ్ వీళ్ళని చూడడం కానీ తను ఒక సో ఎవ్రీథింగ్ ఇన్క్లూడెడ్ ఇది. దిస్ ఆర్ ఆల్ లైక్ వీళ్ళందరూ కూడా నా కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు డబ్బులు, నేను మనీ పే చేస్తా, బట్ ఐ థింక్ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. ఇష్టంతో పనిచేస్తారు, దట్స్ ట్రూ. నా నేనంటే ఇష్టంతో పనిచేస్తారు, అందుకనే ఫస్ట్ టీమ్ అని పెట్టుకున్నాను నేను, టీమ్ ఆట సందీప్ అని. దట్స్ అది టీమ్ స్పిరిట్ అండి. అది రాఘవేంద్రరావు గారు మీకు ఏదో మెమెంటో ఇస్తున్నారు, సో ఏంటది దాని గురించి? అది సైసేఆర్ఏలో, సైసేఆర్ఏ అని ఒక రాఘవేంద్ర గారు షో చేశారు, టాక్ షో అది. అంటే సెలబ్రిటీస్ వస్తారు, వాళ్ళ దగ్గర రాఘవేంద్రరావు గారి అద్భుతమైన సాంగ్స్ని, అప్పటి సాంగ్స్ని ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ ఎలా కొరియోగ్రాఫ్ చేస్తారు, ఓకే, ఎంత బాగా ప్రజెంట్ చేయగలుగుతారు, ఓకే, ఆయన విజన్ కాకుండా మా విజన్ ఏంటి ఆ సాంగ్స్ మీద అనేది, ఓకే, సాంగ్ కాన్సెప్ట్, దానికి సెలబ్రిటీస్ ఎప్రిసియేషన్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో దాంట్లో నేను వన్ ఆఫ్ ది కొరియోగ్రాఫర్. సో దాంట్లో నాకు బెస్ట్ కొరియోగ్రాఫర్ ఇచ్చి ఒక గోల్డ్ మెడల్ ఇచ్చి ఒక ఆయన అంటే ఒక ఐఎస్ఏ మార్క్ లాగా, హీఈస్ ప్రూవ్డ్ యాజ్ అన్ కొరియోగ్రాఫర్ అని, అంటే హిస్ థాట్స్ ఆర్ గుడ్ అని చెప్పి ఒక రాఘవేంద్రరావు గారి మార్కుతో నాకు షీల్డ్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో అది రాఘవేంద్ర గారితో నా జర్నీ. చాలా ఎప్రిసియేషన్స్ ఉన్నాయి రాఘవేంద్రరావు గారు అంటే, అంత గొప్ప వ్యక్తి. ఒక చిన్న, చాలా చిన్న ఉండి నేను, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే, అసలు ఈవెన్ ఒక చిన్న వెంట్రుకతో పోల్చుకొచ్చాము. కానీ అంత మనిషి కూడా నా టాలెంట్ని గుర్తించి అద్భుతమైన కామెంట్స్ కొన్ని షార్ట్ కొన్నిసార్లు అయితే నేను ఒక సాంగ్ చేస్తే ఆయన, మాస్టర్ నా చేసిన దానికన్నా మీరు చేసింది చాలా బాగుంది ఇంకా, అండ్ ఇప్పుడు కనుక నేను ఈ సాంగ్ షూట్ చేసి ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని కొరియోగ్రాఫర్ పెట్టి ఇదే ఇలాగే షూట్ చేసేవానని కాంప్లిమెంట్స్ వచ్చాయి. సూపర్ సూపర్, నించుని స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఓకే, సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ మెమరీ. చాలా గ్రేట్ గా ఉంటుంది, అంత పెద్ద డైరెక్టర్ చాలా గ్రేట్ గా
అండ్ రాజమౌళి గారు కూడా మీకు మంచి అప్రిసియేషన్ ఇచ్చినట్టున్నారు. రాజమౌళి గారు అంత పెద్ద స్టేజ్ మీద ఇవ్వడం చాలా గ్రేట్ కదా అండి. అది ఎప్పటికీ బాహుబలి టైం అంట. నో అండి, నాట్ బాహుబలి. ఇంకా బాహుబలిలో ఇచ్చారన్న నేను అంత హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని కాదు. ఓకే, టు బి ఫ్రాంక్ అది బాహుబలి కాదు, అది శివాటు వంగవీటి అని ఒకటి రామ్ గోపాల్ వర్మ గారిది ఆడియో ప్రీరిలీజ్ జరుగుతుంది. సో అక్కడికి అందరూ పెద్ద పెద్ద హీరోస్, వెంకటేష్ బాబు, నాగార్జున బాబు అందరూ వచ్చారు. అందరూ పెద్ద హీరోస్ అండ్ డైరెక్టర్స్, ఆల్ డైరెక్టర్స్ ఉన్నారు అక్కడ. ఓకే, ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ శివాటు వంగవీటి అని రామ్ గోపాల్ వర్మ నుంచి ఒక ఈవెంట్ చేశారు. ఓకే, దాంట్లో అప్పుడు రాజమౌళి గారు కూడా వచ్చారు. ఒక యాక్ట్ చేశాను నేను వంగవీటికి సంబంధించి. ఓకే, సో దాన్ని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థింకింగ్ చేసి చేశా స్టేజ్ పర్ఫార్మెన్స్. హీ వాజ్ లైక్ షా, చాలా అప్రిషియేట్ అంటే చాలా నచ్చేసింది ఆయనకి. స్టేజ్ ఎక్కడం ఎక్కడంతో డైరెక్ట్ ఇప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది ఎవరు అని డైరెక్ట్గా ఫస్ట్ అదే అడిగారు. ఏదో ఆయన మన ఆర్జీవి గారి గురించి కూడా మాట్లాడలే, సినిమా గురించి కూడా మాట్లాడలే. వీఆర్ ఎక్స్టర్నల్ ఆర్టిస్ట్, వీఆర్ నాట్ ఈవెన్ ఎనీథింగ్ కనెక్టెడ్ టు వంగవీటి ఆర్ శివ ఆర్ ఆర్జీవి గారు. వీఆర్ నథింగ్, వీఆర్ సంథింగ్ థర్డ్ పార్టీ కమింగ్ అండ్ పర్ఫార్మింగ్, జస్ట్ లీవింగ్ ఫ్రమ్ దేర్, అంతే, ఇది మా పని. బట్ ఆ థర్డ్ పార్టీని ఆయన మెచ్చుకున్నాడంటే సంథింగ్, హీ లవ్డ్ ఇట్. సో డైరెక్ట్గా వచ్చి అడగడం, ఓకే, అండ్ సుమ గారు చెప్పడం, పర్టికులర్గా ఆట ఏంటి అని అడిగి, ఇట్ వాజ్ అ గ్రేట్ ఫీలింగ్ ఫర్ మీ. ఓకే, ఆ తర్వాత మళ్ళీ రాజమౌళి గారు ఏమన్నా కాంటాక్ట్ అవ్వడం? కాంటాక్ట్ అవ్వలేదండి. అంటే సి, నాకు మళ్ళీ రాజమౌళి గారు చెప్పిన మాటలే గుర్తొస్తాయండి నాకు ఎప్పుడు. చాలా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను నేను. సో ఆయన ఒకసారి అన్నారు, ఒక మీ ఫంక్షన్లోనే ఎక్కడ వింటా ఉన్నా పక్కన మూలకి నించుని ఆయన చెప్పిన మాటలు వింటూ ఉంటాను నేను మాట్లాడేవి. ఆయన చెప్పారనమాట, నువ్వు పరిగెట్టకు, నీ వెనకాల పరిగెట్టేటట్టు చేసుకో, నీ దగ్గరికే అన్నీ వస్తాయి. డబ్బులు గురించి నువ్వు పరిగెట్టకు, అవకాశాల గురించి నువ్వు పరిగెట్టకు. ఓకే, నీ ప్రయత్నం నువ్వు నిజాయితీగా చెయ్యి, అవకాశం అయినా డబ్బు అయినా సరే నీ దగ్గరికే పరిగెట్టుకుంటూ వస్తుంది అన్నారు. సో అట్లా ఏంటంటే, ఎప్పుడు ఆయన నాకు ఫోన్ చేయలేదు, నేను ఎప్పుడు ఆయన్ని నేను వెళ్ళి కలవలేదు పర్సనల్గా. నేను ఏదైనా ప్రూవ్ చేసుకుని ఆయన ఎప్పుడన్నా ఎవరు అబ్బాయి పిలవండి అని పిలిపిస్తే ఐ విల్ ఫీల్ గ్రేట్. ఓకే, అట్లా అంటే రాజమౌళి గారు పిలిచారు కదా రెమ్యునరేషన్ కోసం కాదు, పెద్ద రెమ్యునరేషన్ వస్తుందని కాదు, రాజమౌళి గారు పిలుపు కోసము. అవును, ఆయన పర్సనల్గా ఒక డైరెక్టర్ గారు ఫోన్ చేశారు అని నాకు అనిపిస్తే గ్రేట్గా ఫీల్ అవుతా. రీసెంట్గా అలాంటి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది 3 డేస్ బ్యాక్. ఓకే, అవునా? ఒక 4-5 డేస్ బ్యాక్. ఓకే, చెప్పండి. బాబీ గారు జయలోపూస డైరెక్టర్, ఆయన చాలా మంచి, నేను ఆయనకి ఒక చిన్న ప్రాజెక్ట్ వాళ్ళ ఇంట్లో పర్సనల్ ప్రాజెక్ట్కి వేసా. ఓకే, చేస్తే అది వెరీ గుడ్ అప్రిసియేషన్ వచ్చింది. ఓకే, సో హారిక, హారిక హాసిని అంటే? నో 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 నో, నాట్ హారిక హాసిని అండి, వాళ్ళ మరదలు అంటే బాబీ గారి మరదలు. ఓకే, హారిక, ఐ ఫర్గాట్ హర్ ఇనీషియల్ అండి, ఎగ్జాక్ట్గా మంచి హారిక ఆవిడ పేరు. ఓకే, చెస్ రిజెంబుల్ చేస్తారు మన ఇండియా నుంచి, ప్లే ఆడతారు చెస్. ఓకే ఓకే, ద్రోణవల్లి హారిక. కరెక్ట్, ద్రోణవల్లి హారిక. ఓకే, ఎగ్జాక్ట్లీ తనది. ఒక సంగీత్కి నన్ను బాబీ గారు, సందీప్ 1 డే బిఫోర్ నువ్వు ఒకటి కొత్తగా ప్లాన్ చేయాలి, ఓకే, హారికకి సర్ప్రైజ్ ఇవ్వాలి. ఓకే, నాకు ఏం చేస్తావో తెలియదు అన్నారు. సార్ టైం లేదు కదా సార్, రేపే ఈవెంట్, మీరు ఇప్పుడు మధ్యాహ్నం కలిశారు, ఎల్లుండి ఈవెంట్ చూసుకున్నాను, ఈరోజు అంతా అయిపోయింది, రేపు ఒక్కరోజు ఉందంటే నువ్వు ఏం చేస్తావో తెలియదు. సరే ఒక పని చేయండి సార్, నాకు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నాకు స్టోరీ రాసుకుంటాను, మీరు చెప్పండి సార్ అని ఒక డైరెక్టర్ గారు నా ఆయన్ని అడిగా. అడిగితే ఆయన పాపం అన్నీ డీటెయిల్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సార్ నేను వెళ్తా సార్ అని చెప్పి బయటకు వచ్చేసా. ఆలోచించి 1 డేలో మొత్తం అన్ని ప్రిపేర్ చేసి నెక్స్ట్ డే ఆ అమ్మాయి వచ్చింది, కూర్చుంది, సంగీతం అందరు వచ్చారు. ఓకే, పర్ఫార్మెన్స్ చేసాం. పర్ఫార్మెన్స్ చేయగానే హారిక ఏడ్ చేసింది. ఆవిడ చాలా ఎమోషనల్ అయ్యారు, అంటే తన లైఫ్ జర్నీని ఒక సైకిల్ లాగా నీట్గా చూపించా, వాట్ షీఈస్ అండ్ వాట్ నవ్, వాట్ నవ్ షీఈస్ అని. సూపర్. ఆవిడకి మెమరీ, ఒక్కసారి మన పాస్ట్ గుర్తొస్తే ఏడుపు వస్తుంది, వాట్ ఏం జరిగింది అనేది. అలా ఒక స్టోరీ క్రియేట్ చేసి ఒక లైన్లా చేసేదాన్ని. తర్వాత బాబీ గారు స్టేజ్ మీదే సందీప్, బికాజ్ ఆఫ్ సందీప్ ఓన్లీ ఈ ప్రోగ్రామ్
ఎంత సక్సెస్ అయింది, హారిక ఎమోషన్ రావడానికి కారణం సందీప్ అని అప్రిషియేషన్ చేశారు. అయిపోయిన తర్వాత నాకు బాబీ గారికి ఎటువంటి మాటలు లేవు. ఓకే, అంటే మీకు చెప్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఆ రోజు నుంచి మధ్యలో ఏ రోజు వరకు కూడా బాబీ గారితో ఎటువంటి కమ్యూనికేషన్ నాకు లేదు. ఓకే, సడన్గా ఒకసారి ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను ఫోన్ చేయలేదు ఆయనకి, ఎందుకంటే హీ సా మై వర్క్, ఆయన నా వర్క్ చూశారు, హీ నోస్ మీ. నాకు నా అవసరం ఉంది, సందీప్తో అవసరం ఉందంటే హీల్ కాల్ మీ. కాల్ మీ. నేను ఎందుకు ఫోన్ చేసి సార్ని అనవసరంగా డిస్టర్బ్ చేసి సార్ నాకు అవకాశం ఇవ్వండి సార్ నాకు అడగడం ఇష్టం లేదు. ఓకే. సో ఆయన ఫోన్ చేసి ఇట్లా సందీప్ ఒకసారి మన పద్మాలయ రామనాయుడికి రమ్మని చెప్పారు. ఓకే. సడన్గా ఫోన్ వచ్చింది, అంటే సరే అని వెళ్ళా. వెళ్తే చెప్పారన్నమాట ఇట్లా వెంకీమామ దాంట్లో ఒక వన్ డే వర్క్ ఉంది సందీప్, మాంటేజ్ షార్ట్స్ చేయాలి, మరి చేస్తావా అని అడిగారు. అడిగితే చేస్తాను సార్, అట్లా ఏం లేదు అని చెప్పాను. చెప్పిన తర్వాత సరే నేను ఒకసారి మాట్లాడి మళ్ళీ చెప్తానన్నారు. బట్ ఐ అండ్ తర్వాత ఆయన ఇచ్చిన మాట చాలా నచ్చింది నాకు. ఒక బై ఛాన్స్ ఇది అంటే లాస్ట్ డే షూట్స్ కాబట్టి ఒకవేళ మిస్ అయినా కూడా నెక్స్ట్ ఏ హీరోతో చేసినా, ఎంత పెద్ద హీరోతో చేసినా ఖచ్చితంగా నీకు పాట ఇస్తా కొరియోగ్రాఫర్గా రాసుకో. సూపర్, చేతిలో చేయిబెట్టి మాట ఇచ్చారు. నేను దాన్ని నాకు లక్ష కోట్లు ఇచ్చినా సరే నేను హ్యాపీ ఫీల్ అవ్వను. ఆ చేతిలో చేయిబెట్టి ఇచ్చిన మాట డబ్బుతో వెలకట్టలేనిది. సో అది నా టాలెంట్తో వెలకట్టే ఒక మాట అది. అండ్ ఆయన మంచితనం, అంత పెద్ద డైరెక్టర్, ఆయన చిన్న డైరెక్టర్ కాదు, పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసిన డైరెక్టరు, ఎన్టీఆర్ గారితో సినిమా చేసిన డైరెక్టరు, నాతో అట్లా ఓపెన్గా చెప్పడం అనేది చిన్న విషయం కాదు. ఎస్, అది చాలా నేను అదొక పెద్ద అవార్డుగా ఫీల్ అయ్యాను నేను. ఓకే. సో అది చాలా బెస్ట్ మెమరీ రీసెంట్ 4-5 డేస్ బ్యాక్ ఇది. ఓకే. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఉంటాయండి. రాజమౌళి గారు పొగిడారు కదా అని నేను వెళ్ళిపోయి సార్ అవకాశం ఇవ్వండి సార్ అని నేను అడగను. ఖచ్చితంగా వన్ డే వస్తుంది, నేను ప్రూవ్ చేసుకోవాలి కదా. నేను ప్రూవ్ చేసుకుంటేనే కదా వాళ్ళని పిలిచేది అట్లా.